న్యూజిలాండ్తో జరిగే రెండో T20 మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక కీలక మార్పుతో బరిలోకి దిగింది. మహమ్మద్ సిరాజు తన వేలి గాయంతో ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడి స్థానంలో హర్షల్ పటేల్ ను తీసుకుంది రోహిత్ సేన. అయితే హర్షల్ పటేల్ వస్తూనే 3 రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున హర్షల్ పటేల్ T20 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అలాగే లేట్ వయసులో T20 అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్ పటేల్ 30,361 రోజులతో లేటు వయసులో T20 అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో 6 స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ లో 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. మంచి ఊపి మీద ఉన్న డారెల్ మిచెల్, అలాగే గ్లెన్ ఫిలిప్స్ ఈ ఇద్దరిని పెవిలియన్ కు పంపించి మొదటి T20 మ్యాచ్ లోనే 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా అరంగేట్రం మ్యాచ్ లోనే 2 వికెట్లు తీయడం, అందులోనూ పొదుపుగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా తన బౌలింగ్ తో అడ్డుకట వేశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేసింది.